కేవలం 120 రోజుల్లో 4 లక్షల వరకు సాలరీ. పైథాన్ ఫుల్ స్టాక్ జాబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఫ్యామిలీ రిలేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం అడుగుతానండి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని బ్రేక్ చేయాలంటే, దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా? ఎందుకు అనంటే ఈ కోపం నుంచే వాళ్ళకి ఈగో డెవలప్ అవుతుంది, ఈగో నుంచే ఆ పంతం ఎక్కువ దూరం తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయినప్పుడు దూరం పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా, అసలు ఎలా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ? నారాజు, జనరల్గా మనిషికి కోపం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ భార్యాభర్తల మధ్య కోపం రావడానికి మాత్రం చాలా విచిత్రమైన కారణాలు ఉంటాయి. దానికేం పెద్ద కారణం అక్కర్లేదు. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఎనీ రిలేషన్షిప్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఫ్రేమ్ ఉంటుంది. మీరు గనక నాకు ఆ ఫ్రేమ్ వర్క్లో బిహేవ్ చేయలేదా, ఆ ఫ్రేమ్ బయట ఉన్నారా, ఐ ఇమ్మీడియట్లీ రియాక్ట్. ఆ రియాక్షన్ మనిషి సంస్కారాన్ని బట్టి రేంజ్ ఉంటుంది. విసుగు, కోపం, ఆవేశం, ఆగ్రహం, రేజ్, ఇసిరి కొట్టడం, ఏదైనా సరే ఆ ఫ్రేమ్ బయట ఉంటేనే మనిషి రియాక్ట్ అవుతుంది. చాలా చిన్న విషయాలకు కూడా, ఎగ్జాంపుల్ వైఫ్ భోజనం వడ్డించింది, తింటున్నాడు, బుద్ధుందా, ఎన్నిసార్లు చెప్పాను నేను ఉప్పు ఎక్కువ వేద్దని, ఇంత ఎక్కువ వేసామని అని, అసలు మనుషులు తింటారా, కుక్కలు కూడా తినవు ఇదే అని ఈయన ఏదో కోపంగా మాట్లాడేస్తాడు. భార్య తేలా చాలా తెలివైంది, అందుకే కదా నీకు పెట్టింది అంటుంది. అప్పుడు ఏం చేస్తాం, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు ఈ మాట అన్నందుకు నువ్వు రాత్రి భోజనం కూడా ఇంట్లో లేదు, ఎక్కడో ఉప్పు తక్కువ వేసేటోళ్ళు ఉంటారు కదా, అక్కడ వెళ్ళి తిను అని అంటుంది. దాని బదులు అంటే మీ కోపాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయాలి అన్నది. మీరు దాని బదులు అవును ఇది నువ్వు చేసినట్లేదే, జనరల్గా నువ్వు ఇలా చేయవే అంటే, అమ్మా ఇంత ఎక్స్పెక్టేషన్ ఉందా అంటే, నా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా, విసుగును ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడం ఉందే. అవును ఇది నువ్వు చేసినట్లేదే, ఎవరో చేసి ఉంటారంటే, లేదు నేనే ఏమి ఏమైంది, ఇంత ఉప్పు ఎక్కువైంది నువ్వు వేయవేయని, అవునా అమ్మో నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అని అనుకుని అప్పటి నుంచి కమ్యూనికేషన్ డ్రైవ్ మారిపోతుంది. మీరు ఇలా చెప్తుంటే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. మా మెసేజ్కి నేను తినేటప్పుడు వాటర్ పెట్టినప్పుడు మర్చిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే వాటర్ పెట్టచ్చు కదా అని ఒక సీరియస్ అయితే నువ్వు అడుగుతావని నేను పెట్టలేదని అనిపిస్తుంది. అంటే ఆ ఇన్సిడెంట్కి ఆ స్పాంటేనియస్ ఆన్సర్ అలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఒకసారి ఇట్లాగే నాగరాజు లాంటి భర్త అనుకోవచ్చు అనుకోవచ్చు. ఇంకేం చేస్తాం, ఎవరో ఒక స్వామీజీ వచ్చాడు ఊర్లోకి అని, ఆయన చాలా బోధ చేస్తాడు మనిషి రిలేషన్షిప్ ఎలా ఉండాలో చెప్తాడు అంటే, అప్పుడు పాపం నాగరాజు వెళ్ళాడు. వెళ్ళి, స్వామి ఏంటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో ఎప్పుడు కొట్లాడుకుంటున్నాం, నా మాట వినట్లేదు, ఇవిడ ప్రతిదానికి చిరుబుర్రలాడుతుంది, ఈ కోపతాపాలంటే మీరు ఎక్కడ చూడక్కర్లేదు, మా ఇంట్లోనే చూడొచ్చు అని. ఏం లేదు నాన్న, చిన్న మంత్రం చెప్తాను, మంత్రం జపించు సమస్య సాల్వ్ అవుతుంది అన్నాడు. స్వామి మేము కొట్టుకొని వస్తున్నాం, సరిగా మాట్లాడుకోలేకుండా ఉన్నామంటే నువ్వు మంత్రం జపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట అంటే, నేను చెప్పిన మాట విను, ఒక చిన్న జపమాల ఇస్తాను, సరే కట్, నేను ఒక చిన్న జపమాల ఇస్తాను, ఈ జపమాలను నువ్వు ఇంట్లో వాడు, మంత్రం చెప్పు తగ్గిపోతుంది అన్నాడు. ఇంత కన్విక్షన్తో చెప్తున్నాడు, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు, సరే తీసుకెళ్దామని. అయితే ఒక్క రూల్ నాన్న, నువ్వేం మాట్లాడొద్దు అని. నువ్వేం మాట్లాడొద్దు అంటే ఏం మాట్లాడొద్దు, మంత్రం మాత్రమే జపించాలి అన్నాడు. సరే అని ఇంట్లోకి వెళ్ళి నాగరాజు మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది, ఏం చేస్తున్నావు అని, మంత్రం చేస్తున్నాడు. అడుగుతున్నావు కదా ఏం చేస్తున్నావు అని, మంత్రం. అరే నేను మాట్లాడితే వినిపించట్లేదా అని, మళ్ళీ మంత్రం. స్వామి చెప్పింది మంత్రమే కదా. సరే నువ్వు మాట్లాడకపోతే పో అన్నాను, మళ్ళీ మంత్రం. కాసేపు ఉండి మాట్లాడతావా మాట్లాడా మంత్రం చెప్తున్నాడు. నువ్వు ఇట్లా అయితే నేను వెళ్ళిపోతానని, మంత్రం చెప్తున్నాడు. చూడు అని ఆవిడ సూట్ కేసు సర్దుకుంటుందండి, ఈయన మంత్రం చెప్తున్నాడు. సూట్ కేసు సర్దేసింది దగ్గరకు వచ్చింది. ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నేను వెళ్ళిపోతానండి, ఈయన మంత్రం చెప్తున్నాడు. అయితే వెళ్ళిపోతానండి, వెళ్ళిపోయిందండి. స్వామి మంత్రం పనిచేసిందే అన్నాడు. నేను ఇంటికి వెళ్ళేది ఉండదు రాదా, చిన్న డిస్క్లైమర్ వేసుకో దీనికి, ఊరికే స్టోరీ ఇది మంది కాదు. అయితే భార్యాభర్తల మధ్య వచ్చే కోపావేశాలకు చాలా సరదా విషయాలతోనే మనం కోపాన్ని కానీ
ఒక్కొక్కరు ఒక్కొక్క కోపాన్ని ప్రదర్శిస్తారు. కొంతమంది చాలా తెలివైన భర్తలు ఉన్నారు. అసలు వాళ్ళు కోపాన్ని కానీ వాళ్ళిద్దరి మధ్య బంధాల్లో ఉన్న సంఘర్షణని కానీ ఎలా తీసుకోవాలని తెలిసిన వాళ్ళు. చూడండి, ఇద్దరు ఒకే రకంగా రియాక్ట్ అయితే చాలా ప్రమాదం. నాకు కోపం వచ్చి అవతల వాళ్ళకు కోపం వచ్చి అవతల వాళ్ళ కోపం వస్తే నాకు వచ్చినప్పుడు, ఇప్పుడు పక్కింటి ఆయన అడిగాడంట సుబ్బరావుని, సుబ్బరావు గారు మీరు ఇంట్లో భలే నవ్వుతుంటారండి, ఎప్పుడు చూసినా మీ ఇంట్లోంచి నవ్వులు వినిపిస్తుంటాయి, ఏంటి రహస్యం మీ నవ్వులకి అన్నాడు. నవ్వులా నా బొందా అన్నాడు. మేము ఎప్పుడు కొట్టుకొని చూస్తుంటాం, అవి ఊరికే అబద్ధాలు చెప్పకండి అని. మేమిద్దరం కొట్లాడుకున్నట్టు ఎవరు కొట్లాడుకోరండి అని. మరి మాకు నవ్వులు వినిపిస్తాయి అన్నాడు. అదా మావిడ కోపం వస్తే దొరికితే అది ఇసిరేస్తుంది, తగిలితే ఆవిడ నవ్వుతుంది, తప్పించుకుంటే నేను నవ్వుతాను. అట్లా మా ఇంట్లోంచి నవ్వులు వినిపిస్తాయని. సో ఏ సంఘటన జరిగినా అంటే భర్త భార్య ఒక ఎమోషన్ని కొత్తగా ఆలోచించకపోతే, కొత్తగా తీసుకోకపోతే సంబంధాలు కొనసాగలేవు. బా కొత్తగా థింక్ చేయకపోతే ఎందుకు సంబంధాలు కొనసాగలేవంటే, చాలామంది ఇదేదో అంతు తేల్చాలి. మొట్టమొదటి పెద్ద ఈగో ఏంటంటే, ఎవరికైనా సరే ఇద్దరిలో ఎవరికైతే ఇది ఉందో సమస్య వస్తుంది. నేను గెలవాలి, ఈ ఆర్గ్యుమెంట్లో చెప్పానే నేను, నేను కరెక్ట్, నేను కరెక్ట్ అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటామో కరెక్ట్ అవ్వడం కోసం ఏ స్థాయికైనా వెళ్తారే, అప్పుడు వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య ఆ కోపం ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు మీకు తెలుసా, విడాకులు వెళ్ళిన కారణాలు వింటే ఆశ్చర్యపోతాం ఒక్కొక్కసారి, అసలు ఇదో కారణమా అనిపిస్తుంది. అవును, ఆయన రిమోట్ ఇవ్వలేదు చేతికి, ఇప్పుడు రిమోట్ అడిగింది. ఇది బిగినింగ్. ఇద్దరు విడాకుల కోర్టులో కలుసుకున్నారు, అలా ఉంటుంది. సో ఈ మధ్యలో కోపం ఆవేశం గొడవలు అన్నీ అయిపోయాయి. అయితే ఎక్కడ పుట్టింది చూడండి, ట్రిగ్గర్ ఎక్కడొచ్చింది అని. భార్యాభర్తలు ఈ విషయాన్ని మనం ఆలోచించకపోతే మన పర్పస్ ఏంటి, వైఆర్వి అని. ఉదాహరణకి నారాజు, భార్యాభర్త ఇద్దరు బాధ్యత తీసుకుంటే ఎటువంటి ఎమోషన్స్ అయినా ఉండనివ్వండి, వాళ్ళిద్దరూ ఎంత పర్సెంటేజ్ బాధ్యత తీసుకోవాలి? ఇంత అని పర్టికులర్గా ఏం చెప్పలేము సార్. ఉదాహరణకు భార్యాభర్త ఇద్దరే, ఇద్దరు కలిసి సంసారం కదా, 50-50 తీసుకుంటే అప్పటి నుంచి సంసారాలు చక్కగా సాగవు. ఇది వాస్తవం. యాక్చువల్గా 50-50 అనుకుందాం, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని అనుకుందాం అని అనుకున్న భార్యాభర్తలు, నా 50 నేను తీసుకున్నా, నీ 50 నువ్వు తీసుకోలేదు, ఇప్పుడు ఏమైంది? సో 100% మీరు అచీవ్ చేస్తే హ్యాపీగా ఉన్నట్టు, ఇప్పుడు 50% 50% అయింది, మిగతా 50 లేదు, మరి నాది నేను పూర్తి చేశాను కదా. అందుకే రిలేషన్షిప్లో ఈ మ్యాథమెటిక్స్ చల్లవు. 50-50 నవ్వు, 100-100 తప్ప. ఇది లైఫ్ మ్యాథమెటిక్స్. నేను 100% బాధ్యత తీసుకోవాలి. మీరు చేయాలనుకున్నది చేయకపోయినా నేను చేయగలిగేటట్టు ఉండాలి ఆ పని, అప్పుడు తప్ప ప్రశాంతంగా ఉండం మనసులో. ఇప్పుడు ఉదాహరణకి కాలువ నీళ్లు పారుతున్నాయి, ఇటు నుంచి దూకితే 100% సక్సెస్ అయితే అటువైపు ఉంటా, 95% సక్సెస్ అయినా ఎక్కడున్నా. ఏముంది సార్, 95% అన్నా కూడా ఇదే కదా, కాలువలో ఉంటా. కాలువలోనే అంటే ఏంటి, నేను 95% దూకినా నా ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు, కాలువలోనే ఉండిపోయాను. 50 అయినా కాలువలో ఉంటా, 10% అయినా కాలువలోనే ఉంటా. సో 100% అయితేనే లైఫ్లో భార్యాభర్తల మధ్య బంధం వాళ్ళు ఇద్దరూ 100-100% తీసుకుంటే తప్ప. అవును, రోజు నువ్వే కదా చేస్తావు, ఈరోజు ఎందుకు చేయలేదు, నన్ను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు, రోజు చేయాల్సిన నువ్వు చేయకుండా నన్ను అంటావేంటి అనడం పెద్ద ఈజీ. అందుకే లైఫ్లో ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతారంటే లాజిక్ కాకుండా లవ్ను పెడితే, లవ్ ప్లేస్లో మీరు లాజిక్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మీరు ప్రశ్నలు సమాధానాలు ఓడిపోవడాలు ఉంటాయి. నేను క్వశ్చన్ వేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పకపోతే ఓడిపోయినట్టే, నేను గెలిచినట్టేగా, ఇప్పుడు అర్థమైందా నా వాల్యూ, ఇది లాజిక్. ఫోన్లో ఎప్పుడు పెట్టేవాడు, ఆరోగ్యం బాగుందా బాగలేదా, ఎందుకు మామూలుగా ఎప్పుడు చేసేవాళ్ళు చేయలేదే అని అన్నప్పుడు మీ కన్సర్న్, దట్ ఈజ్ లవ్. లాజిక్ ఏంటంటే ప్రశ్నించడం, దానికి సరైన సమాధానం రావడం, రాకపోతే మళ్ళీ నీ ఆవేశాన్ని ప్రదర్శించడం, ఇది లాజిక్. సో ఇక్కడ లవ్ లాజిక్లను చూస్తే, లవ్ ఉన్నప్పుడు ఏంటంటే లాజిక్ను చూడం. మీరు లాజిక్ చూడడం మొదలు పెడితే మీరు 100 సార్లు దొరుకుతారు లాజిక్కి, అక్కడి నుంచి తప్పించుకోలేదు. సో కోపం చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది భార్యాభర్తల మధ్య సంబంధంలో. మీరు కోపాన్ని ప్రదర్శించేటప్పుడు ఒకటి చేయొచ్చు, ఏ భర్తకైనా ఈ ప్రయత్నం చేయొచ్చు, మీకు కోపం వచ్చిందండి,
ఏం మాట మాట్లాడతారో మీకు తెలుసు ఇప్పుడు, ఏం అడగబోతున్నారో. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది అడిగిన తర్వాత ఏం ఆన్సర్ రావచ్చో కూడా ఊహించండి, అది కూడా తెలుస్తుంది. జస్ట్ విజువలైజ్. కానీ ఏం చేస్తారంటే కోపం వస్తూనే అడగాలనుకున్నది వెంటనే అడిగేస్తారు, దాని ఫలితం ఇలా తెలుసు, ఫలితాన్ని అనుభవించేదాకా ఊరుకోరు. కాబట్టి మనం ఏదైనా సరే ప్రదర్శించే ముందు దీని ఫలితాలు ఎట్లుంటాయో ముందే ఊహిస్తే, ప్రదర్శనను ఎలా ప్రదర్శించాలో మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో తెలివిగా ఎలా ప్రదర్శించవచ్చో చాలా ఇంపార్టెంట్. ఆ భాష, ఆ భావము, ఇక్కడ మనసులో కలిగిన భావానికి భాష రూపం ఇవ్వడం సరిగ్గా తెలిస్తే బంధాలు అద్భుతంగా కొనసాగుతాయి. వా, వెరీ ఎంటర్టైనింగ్ మెసేజ్ అండి. ఎంటర్టైనింగ్ కరెక్ట్. ఎక్కడో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎందుకో మంచి రెగ్యులర్ జీవితాల్లో జరిగి లైవ్లో తీసుకొచ్చి మరీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సరే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, కొత్తగా ఆలోచిస్తే సరిపోతుంది అనే. మీరు ఇందాక శుభ్ర స్టోరీ ఒకటి చెప్పారు చూసారా, పెద్ద గొడవ పడుతూనే ఉంటాము బట్ అందులో ఒక హాస్యం ఉంటుంది, అంటే హెల్దీ రిలేషన్ని తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటాం అనేది. చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్. చాలామంది అండి కోపం అనేటువంటి, అంటే కొంతమందికి అయితే డిజార్డర్ కిందకి మారిపోయింది, కొంతమందికి షార్ట్ టెంపర్ అనేటువంటి దాంతో, అంటే కంట్రోల్ అవ్వక, మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకోలేక, లేదంటే అక్కడ ఉన్న ఇన్సిడెంట్ని కంట్రోల్ చేసుకోలేక, ప్రతిసారి ప్రతి చోట ఫోకస్ అంతా దాని వైపు ట్రిగర్ అవుతూ వస్తూ ఉంది. ఇలా మనిషి పలానా ఓడి కోపం ఎక్కువ అనేటువంటి విషయం ఒక్కొక్క పెద్ద బ్రాండ్గా పడిపోతూ ఉంటుంది వాడి మీద. వాడి క్యారెక్టర్ ఏది అని అంటే అసెస్మెంట్ చేసేస్తారు, వాడికి అది ఎక్కువ దూరం పెట్టేసింది అంటారు. ఇలా చాలామంది అటు ఫ్యామిలీ వైపు నుంచి కానివ్వండి, ఆర్గనైజేషన్లో కానివ్వండి, లేదంటే పర్సనల్ గ్రోత్లో కానివ్వండి, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కోపం తగ్గాలి అని అంటే ఎలా అనేటువంటి వాటి మీద ఆన్లైన్ క్లాస్ అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చూసుకున్నా, ఇద్దరు అప్పుడే లవ్ పుట్టినటువంటి, అది అట్రాక్ట్ అవ్వనివ్వండి లేదంటే లవ్ అనే అవనివ్వండి, వాళ్ళల్లో కూడా తెలియని ఒక కోపం ఉంటుంది, అంటే దానివల్లే విడిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ కోపాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా, దానికి ఆన్లైన్ క్లాస్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటారు, ఎప్పుడండి అవకాశం ఉంటుంది? నారాజ్, March 15th నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. బా, చాలామంది జీవితంలో యాంగర్ ఎట్లాంటిదంటే మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వరు, భరిస్తూ ఉంటారు, మీకు తెలియకుండానే రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతుంటాయి. చాలా మందికి మీ కోపం వల్ల ఒపీనియన్స్ ఏర్పడుతుంటాయి, ఆ ఒపీనియన్స్ వల్ల మీ ప్రగతి ఆగిపోతుంది. ఇట్లాంటివి చాలా నష్టాలు ఉన్నాయి, అవన్నీ కనిపించనివి. కనిపించే నష్టాలు బయలాజికల్, స్ట్రెస్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, ఇతర సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్నిటినీ వాళ్ళు అండర్గోవాల్సి వస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రశాంత జీవితం ఎట్లా గడపాలి, మన రిలేషన్షిప్ని ఎలా కాపాడుకోవాలి, కోపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కోపం మనకు బానిస ఎలా అవ్వాలి అని తెలుసుకోవాలంటే ఈ ఆన్లైన్ క్లాసుల్లో తప్పనిసరిగా, అంతేకాదు ఈ కోపాన్ని వీళ్ళు తగ్గి వాళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళు చాలా మారారు అని అనిపించేటట్టు ఈ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. బా, ఫెంటాస్టిక్ అండి. వెరీ ఛాలెంజింగ్. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి మనం. సో దట్ ఈస్ వాట్ ఈస్ వర్క్షాప్ వీఆర్ కండక్టింగ్. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, చాలా అసెస్మెంట్ ఉంటుంది, చాలా విషయాల్ని మన ప్రేక్షకులు నేర్చుకుంటారు. ఆన్లైన్ అండి? ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తాం. March 15th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితం ఎంత మారిందో వీళ్ళు కాదు, పక్క వాళ్ళు చెప్తారు. ఎక్కడ కోపాన్ని తగ్గించుకుంటే ఎక్కడ దాకా వెళ్తారు అనేటువంటిది అలా చెప్తారు. ఆ అవకాశాలు మనం చాలా ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి ఆ ప్రయోజనం తెలుస్తుంది. ఎస్, కోపమే కాదు నారాజు, కోపము, విసుగు, ఆవేశం, షార్ట్ టెంపర్, చాలా మంది షార్ట్ టెంపర్ సో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, దీని ప్రయోజనం పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ గారు. ఎందుకు అని అంటే చాలామందికి యూనివర్సల్ టాపిక్ ఇది, చాలామందికి ఉపయోగపడేటువంటిది. ఒక్కసారి ట్రయల్ వేసుకున్నా కూడా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అతిగా కోప్పడుతూ ఉంటే, మీ వల్ల ఇంట్లో చాలామందికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటే, లేదు మీ కెరీర్ని మీరే తెలియకుండా రిస్క్ తెప్పించేటువంటి ప్రాసెస్లో అటు ఆవేశం, అక్కడి నుంచి కోపం, అటువంటి దృఢమైనటువంటి ఒక మానసిక సందేహంలో ఉన్నట్లయితే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి, ఆన్లైన్ క్లాస్ March 15th నుంచి ఉంటాయి. సో 5 డేస్ క్లాస్ ఉంటాయి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి లేదా త్రూ వాట్సాప్ మీరు
సంప్రదించవచ్చు. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి కూడా మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా అన్నా సరే మీరు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.